శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల, నాగబాబు తనయుడు, వరుణ్ తేజ్ ఇప్పటిదాకా పనిచేసిన దర్శకులు వీళ్ళు. అందరూ పెద్ద దర్శకులే. తెలుగులో ఆరంగేట్రం హీరోకు ఇలాంటి అవకాశాలు దొరకడం అరుదు. లోఫర్ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత మిస్టర్ సినిమాను లైన్లో పెట్టిన వరుణ్ ఆ సినిమా షూటింగ్ మధ్యలో గాయపడ్డ సంగతి తెలిసిందే. కాలు విరిగి 2 నెలలకు పైగా ఇంటి పట్టునే ఉండిపోయినప్పుడు కూడా మెగా కుర్రోడికి బోలెడని ఆఫర్లు వచ్చాయట. ఆ ఖాళీ సమయంలో చాలా కథలు విన్నాడట. నా అదృష్టం కొద్దీ పెద్ద పెద్ద దర్శకులతో పనిచేసే అవకాశం దక్కుతోంది. మిస్టర్, ఫిదా సినిమాలు ఓకే అయ్యాక కూడా నాకు చాలా మంది కథలు చెప్పారు. మిస్టర్ షూటింగ్ లో గాయపడి ఇంటి పట్టునే ఉన్న సమయంలో 20కి పైగా కథలు విన్నాను. అయితే అన్నిట్లోకి కొత్త దర్శకుడు వెంకీ అట్లూరు చెప్పిన కథ నచ్చింది. అతడితోనే నా తర్వాత సినిమా ఉంటుంది. ఇప్పటిదాకా అనుభవజ్ఞులైన దర్శకులతో పనిచేశా, తొలిసారిగా కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నా అని వరుణ్ అన్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అనుకుని ఆగిపోయిన సినిమా గురించి చెబుతూ, అవును అనుకున్నాం కానీ సరైన కథ దొరకలేదు. ఈ మధ్య బన్నీ పుట్టినరోజు వేడుకలకు నాన్న వెళ్లినప్పుడు కూడా అరవింద్ గారు నాతో సినిమా చేయాలని అన్నారట. కథ దొరికితే తప్పకుండా చేస్తాం. చరణ్, తేజు, బన్నీలతో మల్టీస్టారర్లు చేయాలని ఉంది అని వరుణ్ తెలిపాడు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.